ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు గురువు జనవరి 1వ తేదీ నుంచి వక్రగతి పోయి స్ట్రైట్ అవుతున్నాడు. ఈ యొక్క గురువు వక్రగతి వెళ్ళిపోయి అది సవ్యగతిలోకి వస్తున్నందుకు అక్కడ ఒక 5 నెలల పాటు ఉంటాడు గురువు మేషరాశిలో. ఉంటూ ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, అలాగే గురు రాశుల్లో రాహు ఉన్నాడు. ఈ గురు రాశుల్లో ఉన్న రాహు గురుచండాల యోగాన్ని ఏర్పరిచినందుకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి, అక్కడ గురుచండాల యోగం జరుగుతూ ఉంటే ఇక్కడ కేతువు కన్యారాశిలో ఉన్నాడు. సో ఈ కాంబినేషన్ అనేటువంటిది మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది ప్రతి రాశి ఆ ప్రతి లగ్నం వారికి, వీటి మూలంగా దేశకాల పరిస్థితులు ఎలాంటి మార్పులు వస్తాయి, పర్సనల్గా అసలు మీరు ఎటువంటి వాటిల్లో బాగుంటుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. వృషభ లగ్నము లేదా వృషభ రాశి, మీరు వృషభ లగ్నంలో జన్మించారు, లగ్నం తెలుసు, లగ్నరీత్యా వెళ్ళిపోండి. లేదంటే లగ్నం తెలీదు, హ్యాపీగా రాశిరీత్యా వెళ్ళచ్చు. కన్ఫ్యూజన్, నో కన్ఫ్యూజన్. ఇక్కడ మీకు మరి ఈ గురువు జనవరి 1 నుంచి ఒక 5 నెలల వరకు 12వ స్థానంలో ఉంటుంది. దాని తర్వాత రాశిలోకి వస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవాళ చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే గురువు వక్రగతిపై వక్రత్యాగం అయిపోయి స్ట్రైట్ అయ్యాడు. అంటే అతను వక్రగతి లేని స్థితిలో ఉన్నాడని అర్థం. జనవరి 1వ తేదీ నుంచి న్యూ ఇయర్ వస్తుంది మనకి. ఆంగ్ల సంవత్సరము మనకి ఉగాది మెయిన్, బట్ ఆంగ్ల సంవత్సరం కూడా మనం మరి క్యాలెండర్లో ఈ తారీఖును చూసుకుంటున్నాంగా, తిదివార నక్షత్రాలతో పాటు ఈరోజు ఈ తేదీ అంటున్నాం కాబట్టి దీని గురించి కూడా మనం చూసుకుంటున్నాం. అలాగే ఈ గురువు ఎప్పుడైతే స్ట్రైట్ అయ్యాడో ఇతను ఇచ్చే బెనిఫిట్స్ ఏమిటి అసలు ఫస్ట్? అంటే బెనిఫిట్స్ అంటే ఏమైనా ఎంతసేపు మంచిగా బెనిఫిట్సే చూసుకుంటావా అంటే ఇందులో ఇది జరిగే ఇబ్బంది కూడా చెప్తాను నేను మీకు. ఏమిటి ఆ బెనిఫిట్స్ అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇతను పర్టికులర్గా గృహయోగాన్ని ఇస్తుంటాడు, లోన్స్ వచ్చేలా చేస్తాడు ఈయన ఈ 5 నెలలు కూడా. అలాగే ఇక్కడ ఉండేటువంటి గురువు ఇన్సూరెన్సెస్ మూలంగా ఒక మంచి ఫలితాన్ని ఇస్తాడు. మరియు మరొక విషయం ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ రిజల్ట్ దేనికి ఇస్తాడు? గృహయోగానికి ఇస్తాడు. ఒక నింద పడింది, ఆ నింద తొలగిపోయేలా చేస్తాడు. అరే చేసింది వీళ్ళు కాదు, అనవసరంగా మనం వీళ్ళ మీద అపనింద మోపాము. చాలామంది అంటుంటారు చూసారా, ఏమండి నాకు ఆ నింద పడిందండి, బట్ నేను చేయలేదు ఆ పని, నా ఆత్మసాక్షికి తెలుసు అంటూ ఉంటారు. ఆ నిందని తొలగించేటువంటి శక్తి గురువుకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఈ గురువు ఇచ్చే రిజల్ట్స్లో ఏవి జాగ్రత్తగా చూసుకోవాలి? ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడ మనకి ఉద్యోగ సంబంధించిన విషయంలో స్ట్రెస్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు? దశమంలో ఆల్రెడీ శని ఉన్నాడు, కాకపోతే ఆ శని గురువు యొక్క ఎనర్జీని కూడా తీసుకుంటున్నాడు పాపం ఆయన. అయితే ఎంత తీసుకుంటున్నా కూడా 12లో పడ్డాడుగా గురువు, అందుకనేంటి ఉద్యోగంలో కొంత పోరాటము, స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అంతేగాని మరొకటి ఇంకోటి ఏం కాదు. అలాగే మనకి మరి ఈ గురువు యొక్క రాశుల్లో రాహు ఉన్నాడు కదండి, ఇదే రిజల్ట్స్ ఇస్తాడు. ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాల అభివృద్ధిని ఇస్తాడు. ఎందుకంటే గురు రాశుల్లో ఉన్న రాహు, ఎందుకంటే మనం గురువు అనగానే కేవలం గురువుని తీసుకోవడం కాదు, గురువు ప్లస్ గురు రాశులు వీటిని అన్నింటినీ కలుపుకొని మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఈ గురువు యొక్క రాశుల్లో రాహు ఉన్నాడు ఆన్లైన్ త్రూగా ధనయోగం, ఆన్లైన్ త్రూ కానీ వెంటనే అందరికీ వెళ్ళిపోయేది ఏంటంటే మైండ్లోకి ఏమంటే ఆన్లైన్ త్రూ అన్నారు వెంటనే మనం షేర్ మార్కెట్ పెట్టేసుకుందామా, అయ్యో 100,000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వన్ డే ఒకటే రోజులో నేను కోటీశ్వరుని అయిపోతా అంటారు. పొరపాటును కూడా షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకండి, మీ జాతకంలో యోగం ఉంటే వెళ్ళండి, నేను అందరినీ వెళ్ళొద్దని చెప్పట్లే.
మీ జాతకంలో 2-5-8-11 కాంబినేషన్ ఉంది. 2-5-8-11 అంటే రెండో అధిపతి, పంచమాధిపతి, అష్టమాధిపతి, లాభాధిపతి యొక్క ఫలితాలు కాంబినేషన్లో ఒక యోగం ఏర్పడి నీచభంగ రాజయోగం కానీ విపరీత రాజయోగం కానీ మీకుందా, మీరు ఖచ్చితంగా వెళ్ళవచ్చు. అలా లేని పక్షంలో మీరు వెళ్ళొద్దని చెప్తాను. ఎందుకంటే అది ఎంత గొప్ప యోగాన్ని ఇస్తుందో షేర్ మార్కెట్టు, అంతే మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఇబ్బంది పడతారు. దాని మీద అవగాహన లేకపోయినా నేను చెప్పేది ఓన్లీ యోగం జాతచక్రంలో ఉన్న కాంబినేషన్ కాదు, ప్రాక్టికల్ అవగాహన కూడా దాని మీద తెలుసుకోవాలి. మీరు ఎంతో రీసెర్చ్ చేయాలి, దాని గురించి వర్క్ చేయాలి, కొన్ని సంవత్సరాల పాటు పనిచేయాలి, అప్పుడు మీకు వస్తుంది. పంచమంలో కేతు ఉన్నందుకు షేర్ మార్కెట్ అసలు పనికిరాదు, రాజకీయంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అందుకని రాజకీయాలు, షేర్ మార్కెట్టు, ఫ్రెండ్ లేకపోతే ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటుంది. గణపతిని ఎక్కువగా ఆరాధించండి, అన్ని విధాలు బాగుంటుంది. మరి ఈ గురువు మేషంలో ఉన్నందుకు, రాహు మీనంలో ఉన్నందుకు, కేతు కన్యారాశిలో ఉన్నందుకు దేశకాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే, కొత్త వైరస్ లేదా విజృంభిస్తున్నాయని కొంచెం అలర్ట్గా ఉండాలని. ఎందుకంటే ఈ గురువు ప్రజెంట్ అయితే వక్రగతిలో ఉన్నాడు, స్ట్రైట్ జనవరి 1 నుంచి అవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఎప్పుడైతే వక్రగతిలో ఉన్నాడో, మనకు ఒక 3 ఏళ్ల క్రితం ఏదైతే అప్పట్లో మనకి కోవిడ్ ఆర్ కరోనా వచ్చి ఇబ్బంది ఎలా ఉందో, అటువంటి సిమ్టమ్స్ కొంచెం ఇబ్బందినిస్తుంది, కొద్దిగా, ఎక్కువ కాదు. అప్పట్లాగా ఓ మొత్తం మూసేసుకొని నెలల నెలల తరబడి ఇంట్లో ఉండడం, అన్నీ బంద్ అయిపోవడం, అసలు రోడ్డు మీద తిరగకపోవడం అట్లా ఏం కాదు, కానీ కొంత దాని ప్రభావం కొంత ఉంటుంది. ఏది, ఈ గురువు వక్రగతి ఉన్నంతకాలం, వక్రగతి అయిపోయాక దాని ప్రభావం కొంత తగ్గుతుంది. ఎందుకంటే ఈ రాహుకేతువుల మధ్యలో, కాలానికి మోక్షానికి కారకులైన రాహుకేతువు మధ్యలో ఈ గ్రహాలన్నీ పడున్నాయి. ఎప్పుడైతే జనవరి 15 వస్తుందో, 1వ తేదీ వస్తుందో, మనం ఈ డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం కాబట్టి 1వ తేదీ వస్తుందో, అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం గురువు వక్రగతి ఎప్పుడైతే పోతుందో ఈ సిమ్టమ్స్ అనేవి కొంచెం కంట్రోల్ అవుతాయి. కానీ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు రవి అక్కడే ఉన్నాడు కదా, అందుకని ఈ రవి బయటకు వచ్చేదాకా, అంటే ఈ రాహు నుంచి బయటపడాలి రవి. ఎప్పుడు బయటపడతాడు ఆయన అంటే ఏప్రిల్ 14వ తేదీ బయటకు వస్తాడు ఆయన. కాబట్టి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ, ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఒక రోజులో పోయేది కాదండి, ఇది ఇది మన కరోనా ఎఫెక్ట్ ఏదైతే 3 ఏళ్ల క్రితం వచ్చింది, ఇది ఒక 10 ఏళ్ల పాటు జరిగేటువంటి ఇది ఒక జర్నీ, ఇది ఇది ఒక 10 ఇయర్స్ జర్నీ చెప్పాలంటే. ఈ 10 ఇయర్స్లో అప్పుడప్పుడు వస్తుంది, విజృంభిస్తుంది, ఏదో వచ్చేస్తుంది, మళ్ళీ పోతుంది, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే ఇంకొక 7 ఇయర్స్ పాటు ఇవి జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే. 7 ఇయర్స్ కంటే చెప్పాలంటే ఇంకొక 4 ఇయర్స్ అనుకోండి, ఇంక బలంగా అంటే. కాబట్టి ఏంటి, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ప్రజెంట్ ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో, ఇందులో జీవుడు స్ట్రైట్ అయినప్పుడు మంచి ఫలితాలు వస్తూ, రవి కూడా బయటపడ్డప్పుడు కొంచెం దీని నుంచి కంట్రోల్ అనేటువంటిది వస్తుంది. దీని తర్వాత రాహు మీనంలో ఉన్నాడు అనుకుంటున్నాం, దేశకాల పరిస్థితుల్లో చూడండి రాహు మీనంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, దీన్ని గురు చండాల యోగము అంటారు. గురు చండాల యోగము ఎప్పుడైతే గురు చండాలం జరుగుతుందో, ఇక్కడ జరిగేటువంటిది ఏమిటి, గురువు అనే గ్రహం రాశి మీద రాహు సంచారం జరుగుతుంది. దీనివల్ల కొన్ని కొన్ని రకాల, అంటే ఏ ప్రొఫెషన్స్లో అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది పర్టికులర్గా. ఎవరు అంటే పర్టికులర్గా పాయింట్ నెంబర్ 1, ఈ గురుత్వ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారు, గురుత్వ వృత్తులు అంటే ఇక్కడ లాట్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి. ఇందులో ఒకటి ఈ గురుత్వం, అంటే ఎవరికైనా గైడ్ చేసేవాళ్ళు, పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు, ఈ జ్యోతిష రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే లాయర్లు, జడ్జులు, ఈ లాయర్లు జడ్జులు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ టీచర్స్, కన్సల్టెన్సీ సెంటర్స్ వాళ్ళు, కన్సల్టెన్సీస్ నడిపేటువంటి వారు, ఎందుకంటే ఈ గురు రాశుల్లో రాహు ఉన్నాడు, ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ ఇది, ఇది బాగా అర్థం చేసుకోండి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరి గురువు అంటే కేవలం వీళ్ళేనండి, మిగతా మనుషులు కాదు అంటే, ఖచ్చితంగా మనకి నాడీ ఆస్ట్రాలజీలో చెప్తుంది ఏమిటి అంటే, గురువు అంటే జీవులు, ఈ జీవులు మీద రాహు సంచారం జరుగుతుంది. అందుకే చూడండి, ఎవరైనా జాతకం తీసుకున్నప్పుడు గురు రాహులు కలిస్తే గురుచండాల యోగం ఉందండి అంటారు.
అంటే ఇప్పుడున్న కాలమాన పరంగా గురుచండాల యోగానికి చంద్రుడు కనుక కలిస్తే వాళ్ళు విదేశీ యోగాలకు వెళ్తారు, అంటే విదేశాల్లో జీవించడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ కాంబినేషన్ ఎట్లా తీసుకోవాలి, అసలు దీని నుంచి బయటపడ్డం ఎట్లాగా? ఈ కాంబినేషన్ను మనకేం చెప్తుంది? అలాగే కేతువు, ఆరులో ఉన్న కేతువు ఏం చెప్తున్నాడు అంటే, కన్యారాశిలో ఉండే కేతువు ఏం చెప్తున్నాడు అంటే, కన్యారాశిలో ఉండే కేతువు వెరీ క్లియర్గా దేశకాలమాన పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడు, మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాము అండ్ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ల్యాండ్ హౌస్లో ఉన్నాడు కేతువు వెళ్ళి, కాబట్టి ల్యాండ్స్ విషయంలో ఏమి కంగారేం పడకండి, ఒక సంవత్సరంన్నర వరకు కొంచెం స్టెబిల్డ్గా ఆగుంటాయి రేట్స్ అనేటువంటి చూపిస్తుంది. అలాగే ఈ రాహువు ఇక్కడ ఉన్నందుకు అందరూ కూడా దేవతా అనుగ్రహంతో పాటు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పితృదేవతలకు చేసుకోవాలి. అదేవిధంగా మనకి కలియుగంలో కలవు చండీ వినాయక అంటారు, అంటే చండిని వినాయకుడిని ఎక్కువగా చేసుకోవాలండి ఈ కలియుగంలో. అంటే గణపతి యొక్క ఆరాధన, అదేవిధంగా చండీ పారాయణము ఇవి గనక చేసినట్లయితే, ఈ కాలములో ఉన్నారు చూసారా, ఈ కాల సర్పము ఉన్నటువంటి అధిక గ్రహాలు కాలంలో ఉన్నప్పుడు ఈ కాలంలో జరిగే విపత్తుల నుంచి జీవులు కాపాడబడతారు. అంటే ఏమీ లేదండి, చేయడం ఆరాధన చేయడం చాలామంది అంటారు, ఏమంటే ఆరాధన అన్నారు ఏం చేయాలి, ఎందుకంటే నార్మల్గా ఉండే లేమ్యాన్కి అర్థం కాదు ఆరాధన అంటే. సింపుల్గా ఏమి లేదు, మీరు చేసే ప్రతి పని కూడా ఒక గణపతిని తలుచుకుంటూ చేయండి, లేదా ఉదయం పూట చక్కగా ఒక 10 నిమిషాలు కూర్చొని ఓం మహాగణాధిపతయే నమః అనుకుంటే అక్షింతలు వేయండి గణపతి దగ్గర సరిపోతుంది. చండీ పారాయణం యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా వినండి, దాని అర్థం తెలుసుకోండి. అసలు చండీ పారాయణం అంటాం కదా, చండీ పారాయణంలో అసలు ఏమిటి అనేది ఒక అర్థం ఉంటుంది, మీనింగ్ ఉంటుంది దానికి. యూట్యూబ్లో బోల్డ్ అంత స్టఫ్ ఉంది దానికి, అది వినండి. వింటే ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా దైవ సంబంధించినటువంటి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో, ఒక బ్యాడ్ కర్మలోకి వెళ్లాల్సింది మనం బయటపడిపోతాం. ఇది ఖచ్చితంగా చేయండి. దుర్గాదేవి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి, గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి. ఈ కాలంలో జరిగేటువంటి ఈ యొక్క స్థితి నుంచి మీరు బయటపడతారు, మీ అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. శ్రీమాత్రే నమః.